వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. పవిత్రమైన తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేస్తోంది దుష్ప్రచారమేనన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. దీనికి ఏనాటికైనా పరిహారం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు కల్తీ నెయ్యి ఆరోపణలు బెడిసి కొట్టాయని వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు. టీటీడీలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలుంటే కేసు పెట్టాలని, కానీ సిట్ పేరుతో చేస్తున్న హడావిడి ఎందుకని ఆయన ప్రశ్నించారు. నిజంగా చంద్రబాబుకు ఈ అంశంపై చిత్తశుద్ధి ఉంటే అత్యున్నత స్థాయి విచారణ కోరాలని, అవి తప్పుడు ఆరోపణలని తెలితే ప్రాయశ్చిత్త దీక్షకు సిద్ధంగా ఉండాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇంతపు నీచపు ఆరోపణలు చేస్తారా రాజకీయాల కోసం అని చెప్పనేది. అంటే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారడం అనేది మన అందరికి తెలిసిన విషయమే. పదవి కోసం మావకు వెన్నుపోటు పడవడం కానివ్వండి, ఆ రోజు నందమూరి హరికృష్ణ గారు డెడ్ బాడీ ఉండగానే కేసీఆర్తో పొత్తులు పెట్టుకోవడం కానివ్వండి, ఆ డెడ్ బాడీ దగ్గర పొత్తులు పెట్టుకోవడం కానివ్వండి, రాజకీయాల కోసం ఎంతైనా తెగిస్తాడన్న సంగతి మనందరూ కూడా తెలిసిన విషయమే. ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు విసిరడం కానివ్వండి, ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ కూడా. కానీ ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పని, ఆయన 100 రోజు పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఏమి చేయలేకపోయాడు కాబట్టి, అమ్మ ఒడి కార్యక్రమం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒకటి ఇస్తా అని చెప్పారు, ఈయనేమో నీకు 15,000 అని చెప్పని ప్రచారం చేశాడు. అది ఆన్గోయింగ్ ప్రాసెస్ వర్కే కదా అమ్మ ఒడి అనేది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటికి ఒకటి ఇచ్చారు, అదన్నీ ఇవ్వాలి కదా, అది ఎక్కొట్టాడు. రైతు భరోసా మేము 20,000 ఇస్తామని చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమౌంట్ కూడా ఇప్పుడు ఇవ్వలేదు కదా. ఇది ప్రజల్లో చర్చ నడుస్తుంది, పథకాలు ఆపేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ప్రజల్ని పథకాలు ఏమి ఇవ్వకుండా ఇబ్బంది పెడతాడని చెప్పి ప్రజల్లో చర్చ నడుస్తుంది. ఆ చర్చని డైవర్ట్ చేసే విధంగా, ఈ లడ్డు పవిత్రతను భంగం కలిగించే విధంగా దీన్ని తీసుకొచ్చాడు. నేను చెప్తున్నా ఒకటి, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఎవరూ కూడా తప్పు చేయకూడదు. తప్పు చేస్తే ఎంతటి వాడికైనా కానీ వెంకటేశ్వర స్వామి చూస్తూ కూర్చోడు, తప్పకుండా శిక్షిస్తాడు. దాంట్లో ఏ తప్పు చేయలేదు కాబట్టే, మేమే తప్పు చేయలేదు కాబట్టే మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించి, మా వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, కొంతమంది హిందువులు కూడా మాట్లాడారు, వాళ్ళు కూడా వేశారు. దాని విచారణకి మీరు ఎఫిడవిట్ వేయాలిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మీరు విచారణ సిద్ధంగా ఉన్నారా? మేము ఈరోజు కూడా చెప్తున్నాం, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ యొక్క సంఘటన విచారణ చేయించండి, నిజనిజాలు బయట పెట్టండి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, తప్పు జరగలేతే మాత్రం చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి కావచ్చు, వెంకటేశ్వర స్వామి భక్తులు కావచ్చు, క్షమాపణ చెప్పాలి. పశ్చాత్తాప దీక్ష ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు కదా, ఆ దీక్షని చంద్రబాబు చేయాలి. ఇది మా డిమాండ్, ఇది డిమాండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, వెంకటేశ్వర భక్తులుగా కావచ్చు, ఇది మా డిమాండ్. ఇది దీంట్లో ఎటువంటి సమస్య లేదు, జరగంది జరిగినట్టుగా, అక్కడ తప్పు జరగకపోతే జరిగినట్టుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి జూలై 23 నాడు రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 వరకు దాన్ని ఎందుకు దాశారు అన్న సంగతి చంద్రబాబు సమాధానం చెప్పాలి. చెప్పకుండా కూర్చుంటే ఇది సరైన పద్ధతి కాదు. భక్తులని ఇలా ఇబ్బంది పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు ఆడవద్దు. వెంకటేశ్వర భక్తులు కానీ వెంకటేశ్వర యొక్క మనోభావం నమ్మిన వాళ్ళు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు. చంద్రబాబు నీ తప్పు ఒప్పుకో, తప్పు ఒప్పుకోకపోతే మాత్రం వెంకటేశ్వర కఠినంగా శిక్ష మాత్రం వెంకటేశ్వర నీ మీద అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి, నేను యావత్తు హిందూ భక్తులు కావచ్చు, వెంకటేశ్వర భక్తులు కావచ్చు, వాళ్ళందరికీ ఒకటే వేడుకుంటున్నాను, ఏ ఒక్కరు కూడా ఈ తప్పుడు ఆరోపణల్ని దయచేసి రెచ్చగొట్టే విధంగా కానివ్వండి, అదేవిధంగా ఈ తప్పుడు ఆరోపణల్ని వెంకటేశ్వర భక్తుల వద్ద తీసుకుపోవకండి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని విధాలా కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విధాలైన డిపార్ట్మెంట్స్ ఉంటాయో టీటీడీలో కూడా అదే విధంగా ఉంటాయి. టీటీడీలో కూడా స్పష్టత అన్ని విధాలు కూడా ఉంటుంది. అందులో దానికి ఎక్కడ తప్పు జరిగినా కూడా అక్కడ అధికారులే వాటిని పట్టుకునే విధంగా, ఎందుకంటే ఈ లడ్డూలు తయారీ ఎవరు సామాన్యంగా చేయరు, శ్రీ వైష్ణవులు చేస్తారు. దాదాపు దశాబ్దాలుగా వాళ్ళు వంశపారంపర్యంగా వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి తెలియదు ఎయ్యడం జరిగితే, ప్రతిరోజు లడ్డూ తయారు చేసే వాళ్ళకి
కల్తీ జరిగితే వాళ్ళు పట్టుకోలేరా? యానిమల్ ఫ్యాట్ కనుక ఉంటే లడ్డు అంత ఫ్రెష్గా అన్నాళ్ళు నిల్వ ఉంటుంది అసలు. ఏమన్నా కానీ ఎందుకు మీరు అబద్ధాలు చెప్తారు? ఎందుకు భక్తుల మనోభావాలు తాడుకుంటున్నారు మీరు? ఇది చాలా బాధాకరం. చంద్రబాబు చేసిన తప్పుడు ఆరోపణల్ని పూర్తిగా ఖండిస్తూ సుప్రీంకోర్టు న్యాయ విచారణకి సిద్ధంగా ఉండండి. మీరు కూడా తప్పు చేసిన వాళ్ళకి ఏ ఒక్కరిని కూడా వదిలే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకుంటుంది. వెంకటేశ్వరం కూడా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి మాత్రం మీకు తెలియపరుచుకుంటున్నాను.